అందరికీ నమస్కారం. ఆల్రెడీ మొన్నే ఇదే బిల్డింగ్లో ఇదే ఈవెంట్ ఇక్కడ జరిగిన ఈవెంట్ చాలా మాట్లాడారు రోజు. బట్ నీవెవరు గురించి నేను ఒకటే చెప్తా, ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, అంటే కాంట్రిబ్యూషన్, వాల్యూ ఆఫ్ టెక్నీషియన్స్, వాల్యూ ఆఫ్ యాక్టర్స్ అంటే ఏంటో చూపించే సినిమా మాత్రం అవుతుంది. ఒక లైబ్రరీ ఫిల్మ్ అవుతుంది ఇది. ఫర్ ఎవ్రీ క్రాఫ్ట్, 24 క్రాఫ్ట్స్లో ఎవ్రీ క్రాఫ్ట్, మా ఇప్పుడు ఇందట చూసారు సెట్ మేకింగ్, సో ప్రతి డిపార్ట్మెంట్, మా ఆర్ట్ డైరెక్టర్ చిన్న కానీ, మా ఫైట్ మాస్టర్ వెంకట్ కానీ, ప్రతి మా కెమెరామ్యాన్, మా డిఓపి సాయి శ్రీరామ్, అలాగే ప్రదీప్ ఎడిటర్, ఎవ్రీ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, మా సిస్టర్ నీరజ కోన, ప్రతి క్రాఫ్ట్, ఎవ్రీ క్రాఫ్ట్ చాలా వాళ్ళు 100% డెడికేషన్ తోటి చేసినప్పుడు నథింగ్ కెన్ గో రాంగ్. అండ్ అబోవ్ తాప్సీ, సి పీపుల్ దే టాక్ జనరలీ వెన్ యూఆర్ అరౌండ్, వెన్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్, బట్ ఐ ఆల్రెడీ స్పోకెన్ లాట్ అబౌట్ యూ వెన్ యూఆర్ నాట్ హియర్. లాస్ట్ ఈవెంట్లో నేను చెప్పాను తను దీన్ని ఓకే చెప్పుండకపోతే ఐ వుడ్ హావ్ డన్ ద ఫిల్మ్ అని. సో అండ్ తన చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్, తన చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ గురించి కూడా చెప్పాను. సో దానికోసమే సినిమా ఆడుతుంది అనుకుంటా. అండ్ డెఫినెట్గా మేము అందరం ఇప్పటికే ఐ థింక్ 2-3 షోస్ అయిపోయాయి. సో అందుకనే అందరి ఫేస్లో గ్లో. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఈ 20 ఇయర్స్ ఆఫ్ యూర్ జర్నీలో నువ్వేం సంపాదించుకున్నావంటే నేను నా ఆస్తులు కన్నా నేను ఇవే సంపాదించుకున్నామంటే నేను ఒక బాబీని సంపాదించుకున్నాను, ఒక హరీష్ శంకర్ని సంపాదించుకున్నాను, ఒక గోపీచంద్ మల్లేని సంపాదించుకున్నాను, ఒక దశరథ లాంటి ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాను, ఒక గోపిమోహన్ లాంటి ఫ్రెండ్స్ని సంపాదించుకున్నా. ఇది నా ఆస్తి. ఇంతకు మించి మీ అందరి యూనో ఆల్ యాక్టర్స్ కాన్ఫిడెన్స్, మీ నమ్మకాన్ని సంపాదించుకున్నా. నేను ఒక స్క్రిప్ట్ తోటి నేను వెళితే కైండ్ ఆఫ్ అంటే నా సెన్సిబిలిటీస్ని నమ్మి ఈ 20 ఇయర్స్లో 90% సక్సెస్ ఇచ్చారు. సో థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్ అండ్ తాప్సీ కానీ, ఎస్పెషల్లీ మా ఆది, అలాగే రితిక, వీళ్ళ గురించి కూడా చెప్పాను లాస్ట్ టైం, ఫర్ ట్రస్టింగ్. దీని రిలీజ్ వరకు దీన్ని భుజం మీద మోసుకెళ్తాడు, నాట్ ఓన్లీ క్రియేటివ్లీ. సో దీనికి అంతటి కారణం ఏంటంటే నా వెనకాల ఉన్న అండ ఎంవివి గారు, ఆయన బలం. సో కేవలం ఆయన అండ చూసుకుని నేను రెచ్చిపోతుంటా. సో హీ నెవర్ స్టాప్స్ మీ. దీనికి ఎంత ఏంటి ఎందుకు ఆయనకి క్వశ్చన్ వేయడం తెలియదు. ఐ థింక్ అసలు ఆయన లైఫ్లో క్వశ్చన్స్ ఉండవు అనుకుంటా. సో ఇప్పుడు ఆ స్మైల్ తప్ప. సో థ్యాంక్స్ అలాట్ ఎంవివి గారు, మీకు నాకు ఇందులో పనిచేసిన మనందరికీ. ఇది చాలా గొప్ప సినిమా అవుతుంది. మా డైరెక్టర్ హరి కూడా ఒక గొప్ప మైల్ స్టోన్ ఫిల్మ్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఇది. ఆఫ్టర్ 3-4 షోస్ తర్వాత థౌజండ్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ద ఎడిట్ రూమ్ స్పెండ్ చేసి మా ప్రదీప్, అసలు ఈ సినిమా ఈ షేప్, ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ కానీ, ఈ సినిమా ఈ షేప్లో రావడం కారణం కానీ, అంటే ఒక మనిషి దాదాపు 40 డేస్ ఒక రూమ్లో అతన్ని పెట్టి తాళం వేసేసాం. థౌజండ్స్ ఆఫ్ అవర్స్ అంత డెడికేటెడ్గా ప్రతి టెక్నీషియన్ ఇందులో పనిచేశారు కాబట్టి. ఎందుకంటే కష్టం అన్నది కష్టం వృధా కాదు. మేము ఆల్రెడీ చూసాం దశరథ్, నాకు దశరథ్ మీద ఒక నమ్మకం ఒక భయం రెండు. ఏంటంటే తను ఎవరన్నా కానీ నిర్మోహమటంగా మాట్లాడతాడు. అందుకనే ఫస్ట్ షోకి దశరథ్ని పిలిచా. దశరథ్, గోపిమోహన్, హేమంత్, మధుకర్ నా క్లోజ్ ఫ్రెండ్స్, నన్ను ప్లీజ్ చేయడం కోసం కాకుండా దీంట్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అందుకని వాళ్ళు పిలిచాను. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ వింటే మరి ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని, బట్ ఇట్ గోయింగ్ టు బి వెరీ పాజిటివ్ ఫిలిం. అండ్ ఎస్పెషలీ రామ్ చరణ్కి ఇట్ మా స్పెషల్ థ్యాంక్స్ యూనిట్ తరఫున, మా బ్యానర్ తరఫున. ఎందుకంటే ఇవాళ చిరంజీవి గారి బర్త్డే, ఆయన బర్త్డే సందర్భంగా తన పైగా షూటింగ్ కూడా
లో ఉండి మమ్మల్ని పిలిపించి అక్కడికి. మేము అడగంగానే సో తను ఆ ట్రైలర్ లాంచ్ చేశాడు. సో తనకి నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ వచ్చిన అందరి గెస్ట్లకి, ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ అలాట్. 24th August మా లైఫ్స్లోనే చాలా మెమొరబుల్ డేగా అది ఉండిపోతుంది. అందులో ఎటువంటి సందోహం మాత్రం లేదు. ప్లీజ్ ఎంజాయ్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.